సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఇందిరానగర్ తండాకు చెందిన తారావత్ బాబు నాయక్, అదే మండలంలోని అలీఖాన్పల్లి తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్ తో కలిసి బుధవారం పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో కల్హేర్ మండలంలోని ఇందిరానగర్ వద్ద ఉన్న ఓ ధాబాలో భోజనం చేయడానికి ఆగారు. అక్కడ బాబు నాయక్, లక్ష్మణ్ నాయక్ ఇద్దరు మొదట మద్యం సేవించారు. అనంతరం భోజనానికి చికెన్ తందూరి రోటీ తెప్పించుకున్నారు. బాబు నాయక్ తందూరి రోటీతో పాటు చికెన్ తో భోజనం చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కుప్ప కూలిపోవడంతో 108 నంబర్ కు కాల్ చేశారు. 108 వాహనంలో బాబు నాయక్ ను తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో పోలీసులు అనుమానాస్పద స్థితిలో మరణించాడని కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నారాయణ్ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ శివప్రసాద్ తందూరి రోటీని, చికెన్ ముక్కను నమలకుండా మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయిందని, దీంతో బాబు నాయక్ శ్వాస ఆడక మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి సమాచారం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టు పోలీసులు తెలిపారు. బాబు నాయక్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏది ఏమైనా చికెన్ ముక్కే బాబు నాయక్ మృతికి కారణమవడంతో తండాలో విషాదం నెలకొంది. ఈ వార్త జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇందిరానగర్ గ్రామ పంచాయతీ కలేర్ మండల్లో తాండాకి ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్, మేమందరం చింతిస్తున్నాం. మా తమ్ముని మరణానికి సంతాపం తెలుపుతూ ఇక్కడ ఏదైతే జరిగిందో, వాడు పేదవాడు, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. మళ్ళీ ఆమె కూడా మామూలుగా కూలీ చేసుకుంటుంది, ఏదో చిన్న కొంత ఉన్న భూమి ఉన్నా, కానీ ఇప్పుడైతే ఆమె పరిస్థితి అయితే బాగాలేదు. మాకు ఇన్ఫర్మేషన్, చిన్న ఏజ్ నాకన్నా అంటే దాదాపు 40 ఇయర్స్ బిలోనే ఉంటాడు పిల్లవాడు కాబట్టి. ఆయన నాకు కూడా ఆయన ఒక కుడి భుజం పిల్లవాడే. ఏదైనా ఉన్నా నా చిన్న వ్యవసాయం ఉన్నా కానీ ఆయనకే ఇచ్చుంటే, ఆయన ఉన్న వ్యవసాయం నా వ్యవసాయం కూడా ఆయన ఇద్దరు కలిసి వ్యవసాయం చేసుకుంటుండే. ఈరోజు అంధకారంలో అయిపోయిన వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఇద్దరు పిల్లల పరిస్థితులు కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదన్నా వాళ్ళకు ఏదన్నా అందవలసిన సహాయం ఏదైనా ఉంటే, గవర్నమెంట్ ఒక గిరిజన కుటుంబానికి చేయవలసిన సహాయం ఏదన్నా న్యూ పాలసీస్ ఏదైనా తీసుకొచ్చినవి ఉంటే వీళ్ళకి సాయం చేయగలని ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ అంతా. నేను డాక్టర్ శివప్రసాద్, సిఎస్సి నగరి హాస్పిటల్ నారాయణ కేడ్. నిన్న కల్హేర్ పీసీ నుంచి ఒక పోస్ట్ మార్టం నిమిత్తం బాబు నాయక్ 39 ఇయర్స్ పిఎంఈ చేయడం జరిగింది. బాబు నాయక్ అనే డెడ్ బాడీ మీద పిఎంఈ చేసినప్పుడు నిన్న గొంతులో చికెన్, అది రోటీ ముక్కలు కనపడడం జరిగింది. దానివల్ల చోకింగ్ వల్ల చనిపోయాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం మేము. ఫైనల్ రిపోర్ట్ కోసం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సాయంత్రం 7 గంటల సమయంలో తరావత్ బాబు నాయక్, సన్ ఆఫ్ బద్య నాయక్ అనే వ్యక్తి బాగా మద్యం తాగి ఇక్కడే ఉన్నటువంటి ఇంద్రనగర్ విలేజ్లో పక్కన ఉన్నటువంటి డాబా హోటల్లో చికెన్ తింటుండగా తందూరు రోటీ ప్లస్ చికెన్ నమలకుండా డైరెక్ట్గా మింగడం వల్ల శ్వాస ఊపిరాడక సడన్గా చనిపోయినట్టు మాకు డాక్టర్ గారి పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. దానికి తగ్గట్టుగా మేము కేసు నమోదు చేసి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తున్నాం. ఏంట్రా తమ్ముడు, నువ్వు చొక్కా నేసుకున్నావా లేక చొక్కా నేను నేసుకుందా? ఒక్క రెడీమేడ్ షాపులో కూడా నా సైజ్ కొలతలు సరిగ్గా లేవు. అన్నయ్య, ఈసారి పండక్కి మా ఫ్రెండ్స్ అందరు లంగావణులు కొనుక్కుంటున్నారు, నాకు కూడా కావాలన్నయ్యా. ఒరే పెద్దోడా, ఆ సీరియల్లో వాళ్ళు చూడరా ఎంత మంచి మంచి చీరలు కడుతున్నారో, నాకు కూడా అలాంటి చీరలు కావాలరా. వాళ్ళు వీళ్ళు కట్టుకున్న చీరలు నీకెందుకమ్మా, అంతకన్నా కొత్త డిజైన్లు అతి తక్కువ ధరలకే మన ఊర్లోనే దొరుకుతున్నాయి. ఏంటి, నీకు కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ డ్రెస్సులు, చెల్లికి లంగావణీలు, ప్రతి కుటుంబంలో అందరికి కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అది కూడా మన నారాయణ ఖేడ్లోని నారాయణి షాపింగ్ మాల్లోనే. షాపింగ్ మాల్ అంటున్నావు, అది పెద్ద దుకాణం కదరా, ధరలు ఎక్కువ ఉంటాయేమో. అందరూ ఇలాగే పొరపడతారమ్మా, దుకాణం పెద్దదైనంత మాత్రాన ధరలు ఎక్కువ ఉంటాయనుకోవడం మన పొరపాటు. దుకాణం పెద్దదైనా కూడా సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ ధరలకే వాళ్ళు అమ్ముతున్నారు. అయితే పదండి, నారాయణి షాపింగ్ మాల్కే వెళ్దాం. నారాయణి షాపింగ్ మాల్.
జనమందరం మెచ్చిన షాపింగ్ మాల్, అందరికీ నచ్చిన షాపింగ్ మాల్. క్రిస్మస్ సందర్భంగా బట్టలు కొనడానికి మన నారాయణ షాపింగ్ మాల్ వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ ఇస్తున్నారు. 2,000 రూపాయలకు పైగా వస్త్రాలను కొని వెండి లేదా బంగారు నాణాలను బహుమతిగా పొందండి. ఇంకెందుకు ఆలస్యం? పదండి నారాయణ ఖేడ్ లోని మన నారాయణ షాపింగ్ మాల్ కి. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.